ఓం నమో నారాయణాయ వాస్తు పురుషాయ నమః. ఈరోజు చిన్ముద్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు గృహ నిర్మాణంలో ఆగ్నేయ యొక్క ప్రత్యేకత గురించి వివరిస్తాను. గృహ నిర్మాణంలో నైరుతి యజమానికి సంబంధించినదైతే ఆగ్నేయము యజమానురాలికి సంబంధించింది అయి ఉంటుంది. ఇది భర్తదైతే అది భార్యది అవుతుంది. నైరుతి బాగుంటే యజమాని బాగుంటాడు, ఆగ్నేయం బాగుంటే యజమానురాలు బాగుంటుంది. వాళ్ళిద్దరూ బాగుంటే కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఎక్కువగా మేము వాస్తు పరిశీలనకు వెళ్ళేటప్పుడు ఆగ్నేయంలో వంటగది పెడతారు, తూర్పుగానే పెడతారు, వంట కూడా తూర్పుగానే చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు గుమ్మాలు పెట్టేటప్పుడు, ఆగ్నేయ గుమ్మాలు పెట్టినప్పుడు ఈ ఉత్తర వాయువులో కానీ దక్షిణాన్ని కానీ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాయువుల గుమ్మం పెట్టడం వల్ల అంటే ఈ యజమానురాలకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావటము, అలాగే వాళ్ళు వంటలు తయారు చేసినప్పుడు ఏదో ఆలోచనలో ఉండటము, ఆ వండిన వంటలు అది సరిగా రుచి లేక ఉండటం వలన భార్యాభర్తల మధ్యలో గొడవలు రావటము ఇది జరుగుతూ ఉంటుందండి. సాధారణంగా ఈ మేస్త్రులకి ఎంతసార్లు చెప్పినా మేస్త్రి ఏం చేస్తాడంటే ఈశాన్యంలో సొంప వస్తుంది, సింక్ వస్తుంది కాబట్టి అక్కడ నీటి వాడక ఉంటుంది కాబట్టి ఈ మూలకు పెడదామని వాయువు మూలకు పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. కానీ నేను నా పరిచయంలో అనేక ఇల్లులు ఈ సవరణ చేశాను కనుక ఆగ్నేయ వంటగది పెట్టినప్పుడు ఈ సెంటర్గా వచ్చారు ఇంటికి మూలంగా, ఇటు ఈశాన్యానికి ఇటు వాయువ్యానికి మధ్యలో గుమ్మం పెట్టడం వల్ల ఏమవుతుందంటే నడక మంచి స్థితిలో ఉంటుంది, వంటలు చక్కగా ఉంటాయి, భార్యాభర్తల రిలేషన్ బాగుంటుంది. ఆగ్నేయం కనుక సరిగా లేకపోతే భార్య యొక్క ఆరోగ్యంగా నష్టపోవటం, దానివల్ల భర్తకి ఇబ్బందులు కలగటం జరుగుతుంది. అది ఆగ్నేయంలో మాత్రం నైరుతి ఎంత ముఖ్యమో ఆగ్నేయం కూడా అంతే ముఖ్యం. చాలామంది ఆగ్నేయం తర్వాత ఈశాన్యాన్ని దేవుడి యొక్క పటాలు కూడా పెడతారు, లేదా మందిరాలు పెడుతూ ఉంటారు. అటువంటి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ వాడిన నీళ్లు దాని మీద దేవుడి యొక్క విగ్రహాల మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు అది దేవుడి యొక్క పటాలు వేరే రూమ్లో ఈశాన్యంలో వచ్చేటట్టు పెట్టుకుంటే మంచిది. ఒకవేళ ఇందులో కుదరక ఇందులోనే పెట్టుకోవాలనుకుంటే, చిన్నదనుకుంటే వాటర్ పడకుండా సెపరేట్గా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అట్లా చేయటం వల్ల యజమానురాలికి దైవశక్తి, ఆరోగ్యము, ఆదాయము, అదృష్టము కలిసి వస్తుంది. ఈ ప్రోగ్రాం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.